అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిజాంపేట మండల అభివృద్ధికి దూరంగా ఉందని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన నిజాంపేట మండలానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో ఉన్నామని, ఇట్లా అయితే పార్టీ నాశనమవుతుందన్నారు. 1994లో మంజూరైన పబ్లిక్ హెల్త్ సెంటర్ ఇప్పటికీ నిజాంపేటలో నిర్మించలేదన్నారు. ఈ కార్యక్రమంలో చల్మేడి సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్లు రమేష్, సంజీవులు, టీఆర్ఎస్ నాయకులు తిరుపతి, జీపీ స్వామి, స్వామి తదితరులు పాల్గొన్నారు. సో మా మండలం కూడా ఏదైనా వచ్చినట్టుంటే మా మండల పిల్లలు కూడా పేద బడుగు బలహీన వర్గాలు కూడా మంచి విద్యను అందుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన మాకు రెండవది కస్తూరిబా స్కూలు మనకు ఇక్కడికి శాంక్షన్ అయ్యి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ అటావుట్న ఈరోజు ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెతకడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల కాలాన్ని ఎందుకు వృధా చేసిండ్రు? ఇప్పటి వరకు మాకు ల్యాండ్ అక్విజిషన్ కోసం దీనికి అడిగినట్టుంటే, లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్స్లో ఎక్కడైనా రెంట్ కోసం అడిగినా ఇప్పుడు మేము సమకూర్చేవాళ్ళం. విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి కూడా ఈ రోజు కూడా మన పుస్తకాలు రాలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి విద్యా వ్యవస్థనేమో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో ముందు తీసుకుపోదామంటున్నారు, మిగతా వాళ్ళందరేమో దాన్ని వెనక తీసుకుపోయే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఈరోజు పనిచేయాల్సిన ఆఫీసర్లు వాళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈరోజు మనము అభివృద్ధి అనేది పెత్తనడక నడుస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి స్థానిక పాలకవర్గం కూడా మెదక్ జిల్లాలో ఉన్న పాలకవర్గం కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా మెదక్ హాస్పిటల్ యొక్క దుస్థితి, అదేవిధంగా రామన్యపేట రెవెన్యూ డివిజన్ కేటాయిస్తామని చెప్పి ఇప్పటికి 10 సార్లు కూడా మనం ప్రభుత్వం తరఫున మనం మాట్లాడడం జరిగింది. ఈరోజు రామాయంపేటలో ఉన్న రోడ్డును 5 సంవత్సరాలు కూడా చేస్తున్నాము, అది ఇంకా కంప్లీట్గా కాని స్థితిలో ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్షాలు రోజు విమర్శిస్తున్న మనం అక్కడేమో ఫండ్స్ వస్తున్నాయి, మనం సంవత్సరాలు గడిపి చేసుకుంటా పోతున్నా కొద్దీ దాని వ్యయం పెరుగుతున్నది, దానివల్ల ఇచ్చిన బడ్జెట్ మొత్తము చేసిన పనికే సమాప్తమవుతున్నది.